Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీకి హ్యాండ్ ఇస్తున్న జనసేన టీడీపీతో కలిసి పోటీ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా కొత్త సమీకరణలకు కారణమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించాలని భావిస్తూ ఉంటే టీడీపీ తిరిగి వామపక్షాలతో పొత్తులతో బరిలోకి దిగుతోంది. ఇక జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే స్థానాలపైన కసరత్తు జరుగుతోందని రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ప్రతిపాదించిన సమయంలోనే కొందరు నేతలు భిన్నంగా స్పందించారు. ఆ సమావేశంలోనే వైసీపీని ఎదుర్కోవాలంటే తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. కానీ బీజేపీ జనసేన మధ్య పొత్తు ఖరారైంది. స్థానిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు జనసేన నేతలు బీజేపీకి జలక్ ఇచ్చారు. టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల సమరంలోకి దిగుతున్నారు. దీంతో ఇప్పుడు ఇక బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎవరు ఏ స్థానంలో పోటీ చేయాలో ఇప్పటికే నియమించుకున్న రెండు పార్టీల కమిటీలు నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా 8 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయాలని షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు సమయం ముగుస్తున్న వేళ జనసేన నేతలు నేరుగా టీడీపీతో పొత్తుతో బరిలోకి దిగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ స్థానిక పోరులో గెలిపే లక్ష్యంగా కొత్త పొత్తు తెర మీదకు వచ్చింది. టీడీపీ జనసేన ఒక కూటమిగా కొన్ని చోట్ల పోటీ చేస్తూ ఉంటే మరికొన్ని చోట్ల టీడీపీ వామపక్షాలు జనసేన సర్దుబాట్లు చేసుకుంటున్నాయి. ముమ్మిడివరంలో టీడీపీ నాయకుడు తాడి నరసింహారావు ఇంటిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పీతాని బాలకృష్ణ తదితరులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో 76 ఎంపీటీసీ స్థానాల్లో 13, 4 జెడ్పీటీసీల్లో 1, ముమ్మిడివరం నగర పంచాయతీలో 20 వార్డుల్లో 2 స్థానాలు జనసేనకు కేటాయించేలా నిర్ణయించుకున్నారు. పి గన్నవరం మండల స్థాయిలోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఖరారైనట్లు సమాచారం. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం జనసేన అధినేత పవన్ అనుమతితో జరిగిందా లేక స్థానిక నేతలే అత్యుత్సాహం ప్రదర్శించి ఈ ఒప్పందం చేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ఇదే తూర్పుగోదావరి జిల్లా రాజోల నుండి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గెలిచారు. తొలుత జనసేన అధినేత నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసిన ఇప్పుడు పూర్తిగా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఆయన మీద ఎటువంటి చర్యలకు దిగలేదు. ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీతో పొత్తు గురించి మాట్లాడి ఖరారు చేసుకున్న పవన్కు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందిగా మారుతున్నాయి. అయితే టీడీపీతో స్థానికంగా పొత్తుల విషయంలో పవన్ అనుమతి ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు జనసేనతో పొత్తు అని చెబుతూనే ఢిల్లీ స్థాయిలో మాత్రం సీఎం జగన్తో మైత్రి కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు స్థానికంగా టీడీపీ నేతల ట్రాప్లో జనసేన నేతలు పడ్డారా లేక ఇదంతా ప్రణాళిక మేరకే జరిగిందా అనేది జనసేన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక దీనిపైన బీజేపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.